श्रीनाथ रेड्डी मिट्टपल्ली यूट्यूब चैनल के स्वागत अंदर नमस्कार नैन श्रीनाथ रेड्डी मिट्टपल्ली इवा तारीख वी आगस्ट 23 2023 संवत्सरम इवा मुख्यांशाले मन भारत देश चरत्र प्रपंच चरत्र इवा चरत्र लिखी रोज एंकंटे जाबिल्ली चंद्रुड़ पैन मन अंदर मुद्दे पीलचुकने चंदमाम पैन दक्षिण ध्रुव में इंतवरकू एवर का काल मोप लेकु एवर का एला शाटेट अब लाच మొట్టమొదటిసారిగా మన భారతదేశం ఇస్రో వాళ్ళు రాకెట్ ని అక్కడ పంపించడం ఇవాల చంద్రయాన్ 3 ప్రయోగం ఇతనది సేఫ్ గా సాఫ్ట్ ల్యాండింగ్ ఇతనిక అయ్యింది అది మన దేశానికి ఎంతో గర్వకారణం ఈ లైవ్ వస్తున్నప్పుడు ఇవాల ఈవినింగ్ మన ఇండియా టైం ప్రకారం 6 గంటల 4 నిమిషాలకు కువైట్ టైం ఇతనిక సుమారుగా 3.5 గంటలకు లైవ్ వస్తున్నప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ గాని ఇంతమంది లైవ్ ఇతనిక చూసిండ్రు ఒక इसरो वाल संबंधी अफिशियल यूट्यूब चैनल को मात्रमे 6.5 मिलियन मंदिर लाइव चूसर और इसरो अफिशियल वेबसाइट चैनल के अंतमंदि चूस्ते मिगता न्यूज़ चैनल एंतमंदि चूसुंटारु सो ई विधंगा चूडंडि एंत दानिपैन एंत इंट्रेस्ट उंदो जनाल की सो एंत आतुरतगा एदुरु चूसारा चूडंडि प्रपंचं मोत्तं मीद सो प्रपंचमंता कूडा दीनिपैने आशलु पेट्टुकोंडि सो एट्टकेलकि मनं इतनिकि विजयं साधिंचां इदि प्रपंचं मोत्तं इप्पुडु गर्विंचदग्गटुवंटि रोजु इवाल अलागे ई लाइव जरुगुतुन्नप्पुडु మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నారు ఆయన ఆయన అక్కడి నుంచి లైవ్ లో వీక్షించారు ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన అందర్ని మన జాతి నేతనికి ఉద్దేశించి అలాగే ఇస్రో శాస్త్రవేత్తలను కూడా ఆయన కొనియాడారు సో అభినందించారు సో ఏదైనప్పటికీ మన భారతదేశంలో ఇవాల మనందరం మర్చిపోలేనటువంటి రోజు ఇంతవరకు ఎవరు గాని చంద్రుడిపైన దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టలేకపోయారు మొట్టమొదటిసారిగా మనమే అక్కడికి శాటిలైట్ ఇంకా పంపించగలిగాం ఇది మనం మర్చిపోలేని రోజు ఎందుకంటే ఇంతమంది తరాల వాళ్ళు ఎవరు గాని దీని చూడలేదు మనం చూడగలం అది మన దృష్టిగా మనం భావించాలి మనమందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఏదైతుందో దాని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గా ప్రకటించింది ఎదురుగా 2017 లో కానీ ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇస్తంగా అక్కడ దిగలేదు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నాం సో అది ఎట్టకేలకి ఈ హన్స్ ఇండియా అనేటువంటి ఒక వెబ్‌సైట్ లో వచ్చినటువంటి కథనం ప్రకారం బహుశా సెప్టెంబర్ లో విమానాలు ప్రారంభం అవుతాయి అని చెప్పేసి తెలియజేస్తారు అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లో తిరుపతి నుంచి కువైట్ అలాగే కువైట్ నుంచి తిరుపతికి సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు స్టార్టింగ్ లో దాని తర్వాత ఈ రాయలసీమ వాసులందరికీ మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి రావడానికి ఎంత అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ నెక్స్ట్ మంత్ లో బహుశా తిరుపతి నుంచి కువైట్ కి కువైట్ నుంచి తిరుపతికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఆ వెబ్సైట్ లో వచ్చింది మరి దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ ఏదనక గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది చూద్దాం దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినట్టే మీకు నేను తెలియజేస్తాను కువైట్ కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అందులోనూ ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేటువంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక 11 మందిని అరెస్ట్ చేశారు అలాగే దేశ బహిష్కరణ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు ఎందుకు అనేసంటే వీళ్ళు పాదచారులు నడిచేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దానిపైన వెహికల్స్ ను పోనించారు అంటే బ్రిడ్జ్లు ఉంటాయి కదా మనం రోడ్డు దాటడానికి వాటిపైన వెహికల్స్ నడిపారంట దాంతోటి ఆ సీసీ కెమెరాల ఆధారంగా బండి నెంబర్లు గుర్తించి ఈ 11 మందిని అదుపులోకి తీసుకున్నారు వారందరిని దేశ బహిష్కరణ చేయడానికి సంబంధిత విభాగాలకి రిఫర్ చేయాలంటే తెలియజేస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అందులో ఈ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు బైక్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి వాటిల్లో మంచిది మాదక ద్రవ్యాల కేసులో ఏషియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఇందుకే ఆయన ఎలా అదుపులోకి తీసుకున్నారు అనేసంటే ఒక ఎయిర్ కార్గో సంస్థ ద్వారా ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్లో కూడా ఈ స్టీల్ రాడ్స్ ఏవైతే ఉంటాయో అందులో సీక్రెట్గా ఈ హెరాయిన్ అందులోనూ ప్యూర్ హెరాయిన్ అందులో కల్తీగడ ఏమి ఉండదంట ప్యూర్ హెరాయిన్ సుమారుగా 2 కేజీలు అందులో దాచుంచి పార్సల్ కింద కువైట్కి తెప్పించుకోవడం జరిగింది అయితే కస్టమ్స్ వాళ్ళు దాన్ని గుర్తించారు ఈ పార్సల్ తీసుకోవడానికి ఎవరైతే వచ్చారు వ్యక్తి అప్పుడు అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వచ్చింది ఎవరంటే ఏషియన్ వ్యక్తి సో ప్రస్తుతానికి అతను ఒకటే దీంట్లో ఉన్నాడా లేదంటే ఇతను వెనకాల ఎవరున్నారు డ్రగ్ డీలర్స్ ఇలాంటి వాటి కోసం చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి విచారణ కోసం చెప్పేసి ఆయన తరలించారు అలాగే ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలుగా రిఫర్ చేయాలంటే తెలియజేస్తున్నారు కువైట్ గవర్నమెంట్ కువైట్ లోని హాస్పిటల్స్ లో పనిచేయడానికి నర్సుల్ని థర్డ్ పార్టీ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకునేది గతంలో అయితే 2018 నుంచి ఆ విధానాన్ని ఆపేసింది గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ మరియు జోర్డాన్ ఈ దేశాల నుంచి నర్సుల్ని కువైట్ కి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అయితే గవర్నమెంట్ ప్రస్తానికి శ్రీలంక తునిషియా మరియు ఇండోనేషియా ఇలాంటి దేశాల నుంచి అక్కడ ఉండే గవర్నమెంట్ సహకారంతో థర్డ్ పార్టీ కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్ తోటి డీల్ పెట్టుకొని
అక్కడి నుంచి ఈ నర్సులు తీసుకోవడానికి అయితే యోచిస్తున్నట్లు ఒక సమాచారం అయితే అందింది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో నర్సుల్ని డైరెక్ట్గా థర్డ్ పార్టీ ద్వారా అయితే తీసుకోవట్లేదు. కువైట్ గవర్నమెంటే కొన్ని కంట్రీస్ తోటి డీల్ చేసుకొని ఆ కంట్రీ వాళ్ళు మాత్రమే పిలిపించుకోవడం జరుగుతుంది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు మరొకసారి భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చని చెప్పేసి తెలియజేస్తున్నారు. సుమారుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవచ్చని చెప్పేసి తెలియజేస్తున్నారు. గాలి వాయువు దిశకి మారుతున్నందున వర్షాలు తగ్గేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాకపోతే గాలులు మాత్రం 60 కిలోమీటర్ల వేగంతో వేయడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. జనరల్గా ఒక్కొక్కసారి విమానాలు లేట్ అవుతూ ఉంటాయి, రావడం కానీ లేదంటే బయలుదేరడం కానీ. అలాంటి సమయంలో మనమైతే ఏం చేస్తాం, కొంతసేపు వెయిట్ చేస్తాం, లేదంటే తిట్టుకుంటాం. దాని తర్వాత విమానం ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటుంటారు. అందులో భాగంగా కువైట్కి సంబంధించినటువంటి ఒక 10 మంది ఏం చేశారంటే 10 వ్యాజ్యాలని సమర్పించారు కువైట్కి సంబంధించిన కోర్టులు, అంటే కేసు నమోదు చేశారు వీళ్ళు. ఎందుకు, ఈ ప్రజల యొక్క మానసిక నైతిక నష్టాలు మరియు సంబంధం లేని కారణాల వలన ప్రయాణికుల ఆనందాన్ని పాడు చేసే విధంగా ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వ్యాజ్యాలను ఏదైనా నమోదు చేశారు. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఫ్లైట్ లేట్ అయింది అనుకోండి, జనరల్గా మనం ఎంతో ఉత్సాహంగా వెళ్తుంటాం ఒక వెళ్ళేటప్పుడు లేదంటే వచ్చేటప్పుడు కానీ. అలాంటప్పుడు ఈ లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా మానసికంగా మనం టెన్షన్ పడుతుంటాం. సో ఎందుకు అయింది, ఏమిటి ఏమిటి అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అనేది పోయి ఇంకొక మూడ్లోకి మనం వెళ్ళిపోతుంటాం. సో అలాగే ఇంటికి వెళ్ళాలి అనే ఆతృతతో మనం ఉండొచ్చు, లేదంటే అటు నుంచి వస్తున్న వాళ్ళు కువైట్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఒక ఆతృతతో ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళ ఆనందం అనేటువంటిది కొద్దిగా పాడు చేసినట్టు అవుతుంది. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఒక 10 కేసులు ఎదురుగా పెట్టినట్టు తెలియజేస్తున్నారు. సో ఇది హియరింగ్కి రానుంది. అది హియరింగ్ వచ్చినప్పుడు వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే ఇందులో ఏదైనా కొత్త చట్టాలు తీసుకొస్తారా అనే దాని గురించి మనం ఏదైనా చూడాల్సి ఉంది. సో ఏదైనప్పటికీ విమానాలు ఆలస్యంగా బయలుదేరడం కానీ లేదంటే ఆలస్యంగా రావడం కానీ ఇలాంటి వాటిపైన కూడా కేసులు ఏదైనా పెట్టచ్చు అని చెప్పేసి దీనివల్ల మనకి తెలుస్తుంది. జనరల్గా ఏ దేశంలో అయినా సరే అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగినా లేదంటే భూకంపం కానీ వరదలు కానీ ఏదైనా సరే జరగచ్చు, అలాంటి భారీ నష్టాన్ని చవి చూసినప్పుడు చాలా దేశాలు వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తుంటాయి. అలాగే కువైట్లో కూడా చాలా చారిటీ సంస్థలు అయితే ముందుకు రావడం, వారికి సహాయ సహకారాలు అందించడం కోసం అని చెప్పేసి ఇక్కడ నిధులు సేకరించడం, అక్కడ పంపించడం జరుగుతూ ఉంటుంది. అయితే కువైట్కి సంబంధించిన ఇద్దరు మంత్రులు మాత్రం ప్రస్తుతానికి క్యాబినెట్లో ఒక బిల్ని అయితే ప్రవేశపెట్టారు. ఆ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే లైసెన్స్ లేకుండా చారిటీల ద్వారా నిధులు స్వీకరిస్తారో, లైసెన్స్ లేనటువంటి చారిటీల ద్వారా నిధులు సేకరిస్తారు, అలాంటి వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, 3,000 దినార్లు జరిమానా విధించాలని చెప్పేసి వాళ్ళు ఆ బిల్ని అయితే తీసుకురావడం జరిగింది. అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే లైసెన్స్ లేనటువంటి చారిటీలకు మనం కానీ నిధులు ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకొని జోబులో పెట్టుకుంటే మనం ఏం చేయగలం, ఏం చేయలేం కదా. అదే లైసెన్స్ ఉన్నటువంటి చారిటీలు అయితే వాటికి లెక్క పత్త అన్నీ ఉంటాయి. సో అప్పుడు మనకి ఎలాంటి భయం అవసరం లేదు, వాళ్ళు లెక్కలు చూపించాల్సి ఉంటుంది, ఎవరికి ఖర్చు పెట్టారు, ఎవరికి పంపించారు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు బిల్ తీసుకొచ్చినట్టు తెలియజేస్తున్నారు. కువైట్ దినార్ గురించి మీకు అందరికీ తెలుసు కదా, ప్రపంచంలోనే అత్యంత వాల్యూ కలిగినటువంటి కరెన్సీల్లో ఇది కూడా ఒకటి. అయితే 20వ శతాబ్దం మధ్యకాలం వరకు కువైట్లో ఏ కరెన్సీ ఉండదు మీకు తెలుసా, మన భారతదేశం రూపీసే. ఒక కువైట్లోనే కాదు, ఈ ఈస్టర్న్ అరేబియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఓమాన్, ఈ దేశాల్లో మన భారతదేశం రూపీసే అధికారిక కరెన్సీగా చలామణీ అయ్యేది. అప్పుడు మన రూపీసే, మన ఇండియన్ డబ్బులే ఇక్కడ అన్నిటికీ వాడేవాళ్ళు అన్నమాట, అధికారికంగా ఉండేది ఇక్కడ కరెన్సీ. అయితే దాని తర్వాత 1961లో కువైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన ఇండియన్ రూపీస్కి ఈక్వల్గా కువైట్ దినార్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒక ఇండియన్ రూపీస్కి ఒక కువైట్ దినార్ అంతే వాల్యూ ఉండేది అప్పట్లో 1961లో. కానీ కాలక్రమేణా కువైట్ రూపీస్ యొక్క వాల్యూ పెరుగుతూ వచ్చి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఒక రూపీస్కి 267-268 రూపాయలు ఏదైనా వస్తుంది. అంటే ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూడండి. యాక్చువల్లీ 1961లో వీళ్ళు కువైట్ దినార్ని ఎత్తున తీసుకోవడం జరిగింది, కువైట్ సంబంధించిన సెంట్రల్ బ్యాంకుని ఏర్పాటు చేసి. కానీ 1930 ఆ సమయంలో కువైట్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి క్రమంగా ఇది ఎదుగుతూ వచ్చి 1961లో వీళ్ళు సొంతంగా కరెన్సీని తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత వాల్యూ కలిగినటువంటి కరెన్సీల్లో ఒకటిగా మిగిలింది. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, వీళ్ళకి ఈ వనరులు ఉండడం ఒకటి, రెండవది వచ్చి ఇక్కడ తీసుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉంటాయో, వీళ్ళు డబ్బులు ఎక్కువగా వృధా చేయకుండా ఉండడం కానీ, అలాగే డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఇలాంటివి కూడా కొన్ని కారణాలు. సో అవే కాకుండా మెయిన్గా వీళ్ళకి ఆదాయం ఏంటంటే ఆయిల్ పరంగా వస్తుంది. సో ఇలాగ అన్ని సోర్సులు ఒకసారి వీళ్ళకి కలిసి రావడంతో ప్రస్తుతానికి కరెన్సీ అనేటువంటిది వాల్యూ కలిగినటువంటి కరెన్సీల్లో కువైట్ దినార్ కూడా ఒకటిగా ఉంది. సో ఏదైనప్పటికీ ఒకప్పట్లో కువైట్లో ఉన్నటువంటి కరెన్సీ మన ఇండియన్ రూపీస్,
దాని ప్లేస్లో దినార్ తీసుకొచ్చారు. ఒక దినారు ఒక రూపీ రెండు ఈక్వల్గానే ఉండేది. చూడండి మరి ఎంత తేడా వచ్చిందో ఇప్పుడు. సౌదీ అరేబియాలో ఇవాళ పాఠశాలలకి సెలవులు ప్రకటించారు. ఎందుకంటే నిన్నటి రాత్రి సౌదీ అరేబియాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిచింది. అలాగే గాలులు గడు సుమారుగా గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వీచాయి. ఈ కారణం చేత అక్కడ ఇవాళ స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు, అలాగే మీ వస్తువుల్ని చాలా సేఫ్గా తొందరగా ఇంటికి కూడా చేరుస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించుకోవాలనుకుంటుంటే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించినారు. ఎయిర్ కార్గోకి అయితే 850 పిల్స్, అలాగే సీ కార్గోకి అయితే 500 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 267.59 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సుకల్వతియాలు ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 18.5 లో 350 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 19.36 పిల్స్గా ఉంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇవాళ జాబ్ వేకెన్సీలు ఉన్నాయని, అలాగే కొంతమంది జాబ్ కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి దోహా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. తనాదల పైన వస్తే అకమగాడ మార్చుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సభా హాల్ సాలెం ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. తనాదుల పైన వచ్చినా లేదంటే సొంత కామైనా సరే పర్లేదని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అహ్మదీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అకామగాడు కావాలంటే వీళ్ళు మార్చుకుంటారంట, అంటే తనాదుల పైన వచ్చినా సరే ఇలా అకామ మార్చుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి ఒక వెల్డర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. హదీద్ వెల్డింగ్ మరియు ఎస్ఎస్ వెల్డింగ్ అంటే స్టాండర్డ్ స్టీల్ వెల్డింగ్ ఇవి బాగా తెలిసిన వాళ్ళు కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఎవరైనా సరే వెల్డింగ్ చేయడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే తనాదుల పైన వస్తే ఇలా అకామగాడ మార్చుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి జీతం ఉంటుందంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి హెల్పర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయనది 18 నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగి ఉన్నారు. హెల్పర్ పని కావాలంట, షాపులు కానీ కంపెనీలు కానీ ఇలాంటి చోట కానీ హెల్పర్ పని ఉంటే కనుక మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో లక్ష్మి ఇవాళ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఎంఐఎన్ బాబు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. గణపతి లక్ష్మీ చందన ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా వహిద హబీబ్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.